కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీకి లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీ పార్టీకి ఆంధ్రలో నడుస్తున్న నాయకులకు లేదనే విషయం గుర్తించుకోవాలని తిరుపతి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ ధ్వజమెత్తారు. అందులో భాగంగా ఆయన సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా భూమని కరుణాకర్ రెడ్డిని నూతనంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక చేస్తారా చేయలేదా ఇంకా స్వీకారంలో వాళ్ళ మాట్లాడిన తీరు తీవ్రంగా కూడా ఆక్షేపిస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రం కానీ ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో ఏమి అభివృద్ధి జరిగింది, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఏ విధంగా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వారి పరిపాలనలో ఏమేం ప్రాజెక్టులు తెచ్చారో చెప్పింటే మేము కూడా ఆనందించేవాళ్ళం. అలా కాకుండా ఏదైతే ప్రతి నియోజకవర్గంలో కూడా చంద్రగిరి నుంచి ఉమ్మడి జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరుపతి కానీ శ్రీకాళహస్తి కానీ సత్తులేడు కానీ కుమ్మనూరు కానీ బలమనేరు కానీ చిత్తూరు కానీ కుప్పం పంపలపల్లి ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ప్రజలందరూ కూడా గెలిపించినప్పుడు 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు, ఏదైతే జగన్ అన్నకు ముఖ్య సలహాదారులుగా ఉన్న వ్యక్తులంతా నిన్న మాట్లాడారా? ఏం మాట్లాడాలి? వాళ్ళు రాష్ట్రంలో ఏం చేశారో చెప్పాలి. తిరుపతికి సంబంధించిన, టీటీడీకి సంబంధించిన, దీనికి సంబంధించి ఏమి ఘనకార్యాలు చేశారో చెప్పాలి. ఏ విధంగా తల్లి చెల్లికి జరిగిన అన్యాయాన్ని ఆడ ప్రస్తావించరా? బాబాయ్ హత్య కేసుని ప్రస్తావించరా? టీటీడీ స్వామి వారి ఖజానాకే కన్నం వేసిన ఏ ఒక్క మాట సభికులకు అర్థం కాలా చెప్పేదానికి మనసు రాదా? తిరుపతికి సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కుప్పంలో గెలుస్తామని రాష్ట్ర వ్యాప్తంగా కూడా డంకాబదాయని చెప్పారు వాళ్ళు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ప్రముఖులుగా ఉన్న రోజా కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు ఓటమి పాలయ్యామో దాన్ని చర్చించుకోవాలి. మీ సమావేశంలో ప్రజల మన్ననల్ని ఎందుకు 175 సీట్లు గెలుస్తామని పదే పదే చెప్పిన మీ ముఖ్యమంత్రి ఎందుకు 11 కనీసం ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టారనేది ఓట్లతో బహిర్గతమైంది రిజల్ట్ లో. అవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు పైన అవాకులు చవాకులు పేలడం, ఇంకైనా మారండి, రేపే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటట్టు వీళ్ళందరూ చేరి ఆయనకి ప్రమాణ స్వీకారానికి పోయి రేపు ప్రమాణస్వీక ముహూర్తం పెట్టుకున్నట్టు మాట్లాడారు. అక్కడ భ్రమంలో నుంచి బయట రాని వైసీపీ నేతలందరికీ చెప్తాను, నూతనంగా నియమింపబడ్డ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డితో సహా అందరికీ మేము చెప్పేది ఒకటే, వాస్తవాలను మాట్లాడండి. ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు ఎందుకు ఇచ్చారో తెలుసుకొని దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలో మాట్లాడండి. అలా కాకుండా చిన్న బిడ్డ పక్కన వరమాలపేటలో అత్యాచారం చనిపోతే ఆమె నటి రోజా, మాజీ మంత్రి రోజా, చిత్తూరు జిల్లా ప్రతిష్టనే మంట కలిపిన రోజా భాషతో ఆమె మాట్లాడుతుంది. అక్కడ వచ్చి వాళ్ళ పరిపాలనలో ఏ విధంగా ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఎంతమంది పైన ఇచ్చేశారు, కరుణాకర్ రెడ్డి చెప్పినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినా, తిరుపతిలో జరిగిన దందా గురించి మాట్లాడి ఎన్ని హత్యలు జరిగినాయి మీ పరిపాలన చెప్పండి, ఎందువల్ల జరిగినాయి అన్ని హత్యలు, కారకులు ఎవరు, ఏ విధంగా తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో గంజాయి నిషేధిత గుట్కాల్ని భారీ ఎత్తున ఈడ వాటాలు వేసుకొని అమ్మించిన చరిత్ర వైసీపీ నేతది కాదా? ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండాలి. ఆయన మొత్తం
మైనింగ్ మినిస్టర్ గా మొత్తం అన్ని అదుపులో తీసుకునేసినారు. మొత్తం కొల్లగొట్టేసినారు. మొత్తం అవి మాట్లాడండి. వస్తువులు ప్రజలు మన్నిస్తారేమో. మళ్ళీ అబద్ధాలు చెప్పి పదే పదే చెప్పి అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు ఎలక్షన్లు వచ్చేస్తాయని మీరే అంటే మీరే డిసైడ్ చేస్తారు. మీకుండేది 11 సీట్లు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఎవరు విజయం సాధిస్తారనేది ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గాని, బీజేపీ నరేంద్ర మోడీ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో రేపు ఇంతకన్నా ఎక్కువ మీకు 11 సీట్లు కూడా రావు అనేది వాస్తవం. మీరు చెప్పినట్టు 2027 ఎన్నికలు జరిగితే, మామూలుగా జరిగినా కూడా మీకు ఒక్క సీట్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడండి, వాస్తవాలను మాట్లాడండి. ఇకనైనా ప్రజలు మన్నిస్తారు. అలా కాకుండా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇకనైనా మీ యొక్క పంద మార్చుకొని ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా, అపోజిషన్ పార్టీ స్థానం మీకు ఇవ్వకపోయినా కూడా, ప్రజలు యొక్క ఆకాంక్షకు అనుగుణంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ డెవలప్మెంట్ కావాలి, ఏమి కావాలని ఆ విధానంతో ముందుకెళ్తే ప్రజలందరూ రక్షిస్తారు. తప్ప ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని పదే పదే ఇక్కడున్న ఉమ్మడి జిల్లాలో ఉన్న నాయకులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమానికి రాబోయే రోజుల్లో శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అనేక విధాలుగా కూడా ముందుకెళ్లడానికి ఇప్పుడే కూడా రైల్వే కమిటీకి సంబంధించి, డెవలప్మెంట్ కమిటీకి సంబంధించి మా తరఫున కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుల హోదాలో అన్ని కూడా, ఎందుకంటే ఈరోజు బాలాజీ డివిజన్ కి సంబంధించి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాను. డిమాండ్ అంటే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించబోతాను. ఎందుకంటే ఈ యొక్క డివిజన్ వల్ల సుమారు 10,000 ఉద్యోగాలు వస్తాయి మన ప్రాంతానికి. కాబట్టి బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరడం జరిగింది. గతంలో కూడా నేను తులా చైర్మన్ గా ఉన్నప్పుడు 14 అలివేల మంగాపురం దగ్గర నుంచి అటు శ్రీకాళహస్తి వరకు 14 బ్రిడ్జెస్ నిర్మాణానికి, లోయర్ బ్రిడ్జీలు కానీ లేదా రెండింటికి సంబంధించి బ్రిడ్జీల నిర్మాణానికి రైల్వే గతంలోనే విజ్ఞప్తి చేశాం. దాంట్లో కొన్ని వర్కులు స్టార్ట్ అయ్యాయి, కొన్ని స్టార్ట్ అయ్యాయి. దాంట్లో భాగంగానే మన రాయల్ చెరువు రోడ్డుకి సంబంధించి అండర్ పాస్ నిర్మాణం జరిగింది. అండర్ పాస్ బైపాస్ బ్రిడ్జెస్ 14 చోట్ల నిర్మించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా మన హీరో హోండా దగ్గర, అదేవిధంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం దగ్గర, కాలేజీ దగ్గర అదొక నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా ఏదైతే మన దీనికి సంబంధించి సిట్టిపల్లి దగ్గర కనెక్టివిటీ అదొకటి హైవే అయోధ్య ఒక నిర్మాణానికి శ్రీకారం చుట్టాల్సిందిగా కూడా కేంద్ర రైల్వే శాఖ కమిటీని కోరబోతా ఉన్నాం. మధ్యాహ్నం 1 గంటకి వాళ్ళ కలిసి ఈ యొక్క దీన్ని ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ రైల్వే దీనికి సంబంధించి అనేక ప్రాజెక్టులు కొన్ని శాంక్షన్ అయినాయి, కానీ అవి వర్క్ ఎక్కడెక్కడే ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీల నిర్మాణాన్ని త్వరితగతిన శాంక్షన్ అయ్యే డేట్ కంప్లీట్ చేయాలి. అదేవిధంగా నూతనంగా మేము చెప్పే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిందిగా కూడా రైల్వే కమిటీని ఈరోజు కోరబోతాను, సీఎం గారు రమేష్ గారిని కోరి కలిసి. కాబట్టి రాబోయే రోజుల్లో తిరుపతి అభివృద్ధి అనేది ఇటు ఎమ్మెల్యే ఆర్వి శ్రీనివాసులు గారిని భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ఇక్కడ గెలిపించారు. అదేవిధంగా ఇటు తిరుపతి పార్లమెంటు పరిధి గాని, అటు రాజంపేట పార్లమెంటు పరిధి గాని, అటు చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఉమ్మడి జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన నాయకులు ఈరోజు సభల్లో చేరి నీతులు వల్లిస్తే నమ్మే పరిస్థితి లేదు. వాస్తవాలు ప్రజల ముందుంచి ప్రజలిచ్చిన మ్యాండేట్ని గౌరవించి, అదేవిధంగా ఈరోజు వాళ్ళ నేతలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మొన్న రోజా గారు మాట్లాడిన దానిపైన కూడా కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం ఈరోజు.
ఆమె చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ పైన అనవసరంగా అబద్ధాలు చెప్పడం ఆ భాష చెప్పడానికి వీలు లేకుండా మాట్లాడడం చిన్న బిడ్డ చనిపోయింది ఆ బిడ్డకు సంబంధించిన ఏదైనా మాట్లాడితే ఉదాతనంగా ఉంటుంది మీకు ఈ విధంగా తీర్పు చెప్పినా కూడా ఇంకా మీలో మార్పు రాల కాబట్టి ఎవరు తెలుగుదేశం పార్టీని గాని జనసేన గాని బీజేపీని గాని ఈ విధంగా మాట్లాడితే అందరి పైన కూడా కేసులు పెట్టడం జరుగుతుంది మీరేదో వైసీపీని చూసి భయపడిపోతారు వైసీపీని చూస్తే ఇదవుతారని భ్రమల్లో ఉన్నారు మీరు ఇంకా మొన్ననే మన గూడూరు దగ్గర రెండు హత్యలు జరిగాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు తిరుపతిలో వచ్చి ఎన్ని తిరువల్లిస్తారు హత్యలు చేస్తా ఉన్నారండి మేము అధికారంలో ఉన్నా కూడా మా కార్యకర్తలను కొట్టను పెట్టుకుంటా ఉన్నారు దానికి సమాధానం చెప్పండి మీరు మీ నేతలు ఇంకా కూడా మీ యొక్క రాక్షస క్రీడ వీళ్ళ మీరు కానీ కఠినంగా కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యకర్తల పైన దాడులు కానీ వాళ్ళ కార్యకర్తల పైన దాడులు చేస్తామని చెప్తారు మళ్ళా ఇది రివర్స్ టెండర్ మార్గం ఉంది వీళ్ళ మాటలు చూస్తే రివర్స్ టెండర్ మార్గం మీరు ఎట్లా మాట్లాడతారు మా పైన దాడులు చేసి మా వాళ్ళని హత్య చేస్తా మళ్ళా వైసీపీ శ్రేణుల పైన దాడులు చెప్పడానికైనా సిగ్గు ఉండాలి కాబట్టి పగటి కళలు కంటున్న వైసీపీ నేతలారా మీ పగటి కళల కళలు అయిపోతాయి తప్ప ఫలించే పరిస్థితి లేదు మీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పరిమితమై మీ పగటి కళల కళలు అయిపోతాయి తప్ప ఫలించే పరిస్థితి లేదు మీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పరిమితమై పరిపాలన చేశాడు ఇది వాస్తవం మీ మంత్రులంతా భ్రమల్లో ఉండి మంత్రులు పరిపాలన జరగలేదు కానీ మీరు ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో సలహాదారుల పరిపాలన సాగింది రాష్ట్రంలో 5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో తిరుమలలో ఏ విధంగా లూటీ చేశారు అన్నిటిపైన ఎంక్వైరీ జరుగుతానా మీరేదో ఒక అతను చెప్తా ఉన్నాను నిన్న సభలో లడ్డు గురించి ప్రస్తావిస్తూ వాస్తవాలు వెలుగులోకి వస్తాయి స్వామివారి యొక్క కంటి చూపులో నుంచి మీరు తప్పించుకోలేరు వైసీపీ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం వాళ్ళ ముఖ్యమంత్రి గాని నేను ఇక్కడ వచ్చి మాట్లాడిన వ్యక్తులు గాని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి మీరు బలిగాక తప్పదని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బలంగా కూడా ప్రజల ఆకాంక్షకు నిన్ననే దీపావళి సందర్భంగా 3 సిలిండర్లు పంపిణీ కార్యక్రమం చేశాం రాబోయే రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పనకు డేట్ ఫిక్స్ చేసి అది కూడా నెరవేర్చే దిశగా ముందుకెళ్లడం జరుగుతోంది 2000 రూపాయలు పెన్షన్లు 4000 రూపాయలు 4000 రూపాయలు పెన్షన్లు 10000 రూపాయలు 10000 వరకు 4000 నుంచి 6000 10000 చొప్పున ప్రజలందరికి అందిస్తా ఉన్నాం చెప్పిన మాట ప్రకారం మీ విధంగా మాటలకే పరిమితమై మీరు రాజధానిని నాశనం చేసి పోలవరాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారు ఏ విధంగా నిర్మాణాన్ని అడ్డుకున్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో నిన్ననే ఋషికొండ దీన్ని మా ముఖ్యమంత్రి గారు పోయి పరిశీలిస్తే 100 వేల కోట్ల రూపాయలు దానిపైన ఒక ముఖ్యమంత్రి నివాసంగా ఏర్పరచుకోవడానికి ప్రజల సొమ్మును ఏ విధంగా ఖర్చు పెట్టారో బహిరంగంగా కూడా మీడియాల ద్వారా పత్రికల ద్వారా బహిరంగంగా కూడా ప్రజలందరూ చూశారు ఈ విధంగా మీరు రాజ్యాంగం ఏదో రాజుల పరిపాలన తరతరాలుగా ఉంటుందనే నినాదంతో మీరు చేసిన పరిపాలన మీరు వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా నాశనం చేశారో ప్రజలందరూ చూశారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల పైన అక్రమంగా కేసులు పెట్టారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులపైన హత్యాయత్నాల కేసులు గాని దాడుల కేసులు గాని ఇవన్నీ కూడా అక్రమంగా ఎవరెవరు పెట్టారో అన్ని కూడా బహిర్గతం అవుతాయి వాటి అన్నిటిపైన కూడా చర్యలు ఉంటాయి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అని చెప్తే రెడ్ బుక్ గురించి ఏదైనా మాట్లాడడం రెడ్ బుక్ గురించి స్టార్ట్ అయింది కాబట్టి మీ మంత్రులంతా పరుగులు తీస్తా ఉన్నారు దాంకుంటా ఉన్నారు గమనించమని నిన్న మాట్లాడిన వైసీపీ నేతలకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు వేలాది ఎకరాలు ఈ జిల్లాలో ఏ విధంగా కబ్జా చేశారు జగన్ అన్న దీనికి సంబంధించిన హౌసింగ్ స్కీమ్ కు సంబంధించి చూస్తే కనీసం 30% కూడా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వరా ఇలా ఈ జిల్లాలో 70% ఈరోజు జగనన్న కాలనీల పేరుతో దోచుకునేసింది వైసీపీ శ్రేణులని వాటన్నిటిపైన విచారణలు కొనసాగుతా ఉన్నాయి అన్ని బహిర్గతం అవుతాయి ఈ రాష్ట్రంలో ఇసుక
దోపిడీ కోట్లాది రూపాయలు సంపాదించుకునేది మీరు కాదా? చెప్పండి. దేవుని సన్నిధిలో మట్టి పక్క రాష్ట్రానికి తోలి కోట్లాది రూపాయలు గడించింది మీరు కాదా? ఇవాళ ఇసుక అమ్ముకున్నారు, మద్యం అమ్ముకొని జోబులు నింపుకున్నారు. ప్రతి ఒక్కటి కనపడిందంతా కూడా దోపిడీ 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 ఈ ఒక్క జిల్లాలో. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గాని ఎన్డీఏ కూటమి గాని ప్రజలకిచ్చిన ప్రజలిచ్చిన మ్యాండేట్ అనుగుణంగా వాళ్ళ యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతుంది. ఈ జిల్లాలో గాని రాష్ట్రంలో గాని మీ లాగా దోపిడీ కొనసాగదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంగా మరొకసారి ఈ జిల్లా అభివృద్ధికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని కూడా